బద్వేలు భారత రత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఎస్ఆర్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో స్థానిక రాజకూడి నాగభూషణం డిగ్రీ కళాశాల నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా బద్వేలు తాలూకా స్థాయిలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆర్ఎస్హెచ్ఆర్సీ ప్రతిభా పురస్కారాలను అందించింది. బద్వేలు తాలూకా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 14 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన కేఏఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చిత్త ప్రకాష్ రెడ్డి మరియు రాజపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల నిర్వాహకులు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజపూడి సాయికృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధినేత శ్రీనివాసుతో పాటు ఎస్ఆర్హెచ్ఆర్సీ సభ్యులు వెంకటేష్ వసీం వంశీ గోపినాథ్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే సమాజంలోని అసమానతలు తొలగుతాయని భావించి 2018లో ఎస్ఆర్హెచ్ఆర్సీ సంస్థ నెలకొల్ప జరిగింది. చాలామంది యూత్ కలిసి మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. మా మెయిన్ గోల్ ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వస్తే ఈ సొసైటీలో అసమానతలు తొలగుతాయని మేమందరం భావించి ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మేము ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అందులో మేము కొన్ని అంశాలను పరిగణని తీసుకొని అందులో స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాము. ఈ సంవత్సరం 2022లో గాను గవర్నమెంట్ స్కూల్లో 500 మార్కులు దాటిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అది స్టూడెంట్స్ డే అయిన అక్టోబర్ 15 అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మేము చేశాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చ్ ఫిబ్రవరి నెలల్లో 10th క్లాస్ పిల్లలకి కెరీర్ గ్యారెన్సీ వాటినిస్ట్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్ని అవేర్నెస్ చేసి తర్వాత ఇంటర్మీడియట్ ఏ కోర్సులు ఉంటాయి, డిగ్రీ ఎలా ఉంటుంది, జాబ్కి ఏ విధంగా ట్రై చేయాలి అనే అంశం మీద వాళ్ళకు అవేర్నెస్ చేస్తాము. అదే టైంలో వాళ్ళకి పరీక్ష సామాగ్రి మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. విధంగా మేము మా సంస్థ తరపున వివిధ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.